హలో అండి. నిన్న మొన్న ఒక వినోద్ జైన్ గురించి ఒక వీడియో చేశాను. మనందరం చూసాము ఆ వినోద్ జైన్ చేసిన పనేంటి, అతనికి పోక్సో చట్టం కింద అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు అని. అట్లాగే యూపీలో కూడా ఒక ఆయన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అని ఒక ఆయన, ఆయన ఎంపీ అనమాట, యూపీకి, యూపీలో ఎంపీ, 6 సార్లు ఎంపీగా అయ్యాడు, 5 సార్లు బీజేపీలో నుంచి ఉండి తర్వాత అంతకుముందు ఇంకొకసారి ఏమో సమాజ్వాది నుంచి అయ్యాడు. అయితే ఇతను మొదటి నుంచి చాలా కంట్రోవర్షియల్గానే ఉన్నాడు. ఇతను చాలా, ఇతని మీద 1974లోని 38 కేసులు ఉన్నాయి, దొమ్మీలు, దోపిడీలు, హత్య ప్రయత్నాలు, మళ్ళీ దొంగతనాలు, చాలా ఇట్లాంటివి, పెద్ద పెద్ద గొడవల్లోనూ, పెద్ద పెద్ద దొమ్మీల్లోనూ ఇట్లాగూ చాలా ఒక రౌడీలాగా, ఒక రౌడీలాగా షీటర్ ఆల్మోస్ట్ ఒకలాగా అతనికి చాలా నోటోరియస్ మనిషి అనమాట. అతని వయసు 65 సంవత్సరాలు ఇప్పుడు. అయితే ఇతను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రస్తుతం. అతను ఏం చేశాడంటే ఒక రెజ్లర్ని పట్టుకుని స్లాప్ చేశాడు, అది పట్టుబడ్డాడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తర్వాత ఈతో తన కింద పనిచేసేవాళ్ళు, తనతో ఉన్నవాళ్ళు రెజ్లర్స్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళని కూడాను వేధించటం బాగా అతనికి వృత్తి. అంతకుముందు కూడాను అతను కిడ్నాప్లలోనూ, ఈ సెక్షువల్ హెరాస్మెంట్లోనూ చాలా కంట్రవర్షియల్గా ఉన్న మనిషి అనమాట ఈయన. యాక్చువల్గా చెప్పాలంటే బాబ్రీ మస్జిద్కి డిమాలిషన్ కేసులో కూడా ఇతను సిబిఐ అరెస్ట్ చేసింది. తర్వాత చాలా ఇతను చాలా కంట్రవర్షియల్, మామూలు కంట్రవర్సీస్ అనమాట ఇతని మీద ఉన్నది. అలాంటిది ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత ఇదిగో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఇదయ్యాడు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ కూడా అట్లాగే ఉంటుందన్నమాట. కుస్తీలు అవన్నీ పెట్టడం మూలంగా ఎవడు పడితే వాడితో కుస్తీలు చేస్తూ ఉంటాడనమాట. సరే బలం చేతిలో ఉంది, ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, బలగం కూడా ఉంటుంది చేతిలో, బలగం అన్నీ ఉంటాయి, అన్నీ ఆర్థికంగాను మ్యాన్ పవర్ కూడా చేతిలో ఉంటుంది కాబట్టి యథేచ్ఛగా అన్ని జరిగిపోతున్నాయి. పైగానేమో ఏదో చిన్న చిత్తక విషయాలు ఉంటే పట్టించుకోదులే, రూలింగ్ పార్టీ మనదే కదా అనే తన ధైర్యంతో. అయితే ఒక స్లాప్ చేశాడు ఒక రెజ్యులర్, నేను చెప్పాను కదా, అయితే పట్టుబడ్డాడు. తర్వాత లేడీస్ని విపరీతంగా హెరాస్ చేయటం, చాలా హెరాస్ చేయటం సెక్షువల్గా విపరీతంగా. అందులో ఒక అమ్మాయి, మైనర్ బాలిక అనమాట, ఆ అమ్మాయి కూడా ఉన్నది. అయితే ఇతని అట్రాసిటీస్ భరించలేక మొన్న 25వ తారీఖున జంతర్ మంతర్లో చాలా పెద్ద గొడవ చేశారు. వీళ్ళందరూ రెజ్యులర్స్ అందరూ చేరి గొడవ చేశారు. వాళ్ళకి వాళ్ళేమో ఫస్ట్ ఢిల్లీలో ఆయనకి అగెనిస్ట్గా ఆయనకి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ తీసుకోమని చెయ్యమన్నారు. తర్వాత వాళ్ళు జంతర్ మంతర్కి వెళ్ళి గొడవ చేశారు. తర్వాత ఈ గొడవలోనేమో చాలామంది క్రికెటర్ సానియా మిర్జా లాంటి వాళ్ళు, హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంచి వాళ్ళు, ఇంకా వేరే వేరే ప్లేయర్స్ కూడా, ఒలింపిక్ ప్లేయర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. పైగా ఇప్పుడు ఈ 7 మంది ముఖ్యంగా ఎవరైతే ఈయన మీద కంప్లైంట్ చేశారో వీళ్ళందరూ ఒలింపిక్ పార్టిసిపెంట్స్ అనమాట. వీళ్ళందరూ ఈ వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు అంటారు, దేశానికోసం పాటు పడుతున్న బిడ్డలు, ఆడపిల్లలు, వీళ్ళని పట్టుకుని వీడు నాశనం చేసి వీళ్ళని హెరాస్ చేస్తున్నాడు అది ఇది అని బాగా. 20 వాళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో నిరాకరించారో ఎఫ్ఐఆర్ చేయడానికి, వీళ్ళందరూ కూడాను తోటి కొలీగ్స్, తోటి ఫ్రెటర్నిటీ అందరూ కూడాను, గేమ్స్ ఫ్రెటర్నిటీ అంతా కూడాను వీళ్ళనే సపోర్ట్ చేసింది. ఈ రిజల్ట్స్ ఎవరైతే జంతర్ మంతర్లో చేస్తున్నారో, హర్తాళ్ళు ధర్నా చేస్తున్నారో వాళ్ళతో, వాళ్ళలో ఎవరెవరు ఉన్నారంటే అభినవ్ బింద్రా, ఇతను కూడాను అతను బాణాలు వీణాలు వీటలు, నిఖత్ జరీన్, సానియా మిర్జా, రాణి రాంపాల్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మదన్ లాల్, నవజోత్ సింగ్ సిద్ధు,
వీళ్ళందరూ కూడాను ఈ పహిల్వాన్లు ఈ రెజ్యులర్స్ వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేయడంతో ఏమైందంటే మొత్తం కేసంతా కూడాను ఒక కొలిక్కి వచ్చిందనమాట. అప్పుడు చివరికి ఏంటంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి వీళ్ళందరూ. వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళని ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఎందుకు చేయటం లేదు, ఏంటి ఎఫ్ఐఆర్ ఎందుకు చేయటం లేదని వాళ్ళు వివరణ అడిగింది. దాంతో మొత్తం ఒక కొలిక్కి వచ్చింది. తర్వాత ఏంటంటే ఈయన సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం వల్ల ఈయనకి అగెనిస్ట్గా రెండు ఎఫ్ఐఆర్లు దర్జీ అయినాయి అనమాట, చేశారనమాట ఢిల్లీ పోలీస్ స్టేషన్లో. ఇది చాలా ఇది నిజంగా ఈ రెజ్యులర్స్ అందరికీ కూడాను ఈ విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక ఊరట కలిగించిందనే చెప్పాలన్నమాట. సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్తో ఏమైందంటే చాలా చక్కగా జరుగుతుంది. ఇక మీదట ఈయన మరి ఈయన పవర్లు ఎందుకంటే కుస్తీలలో ఉంటాడు కదా, ప్రతి వాళ్ళని చావగొట్టడం, చితక బాధటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద పెత్తనాలు చేయించడం, అట్లాగే మొత్తం చాలా విపరీతంగా వికృతం చేష్టలు చేస్తూ ఉంటాడు అన్నమాట ఈ ఎంపీ. అందుకని ఏంటంటే ప్రజా వ్యతిరేక చర్యల్లోనే పాల్గొంటూ ఉంటాడు ఈయన ఎప్పుడు. కాబట్టి ఏంటంటే ఈయనకి ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీ పోలీసు రెండు ఎఫ్ఐఆర్లు పెట్టామంటున్నారు కదా, మరి తర్వాత మరి కోర్టు దాకా వెళ్తుందా? ఎందుకంటే పోక్సో చట్టం కూడా వస్తుందన్నమాట, దానిలో బాలిక ఒకటి ఉందని చెప్తున్నాను కదా. ఆ బాలిక పట్ల కూడాను అత్యాచారం సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడు కాబట్టి పోక్సో, మొన్న మనం అనుకున్న వినోద్ జైన్ లాంటి కేసులో పోక్సోనే వాడారు ఆయనకి ఆయన్ని శిక్షించడానికి. మరి ఈయన్ని పోక్సో చట్టంతో శిక్షిస్తారా, లేకపోతే వేరే చట్టంతో చేస్తారా, లేకపోతే పోక్సో కూడా వస్తుందా అనేది కూడా ఆలో మనం చూద్దాం. సో ఇలాంటి దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు నీతి బాహ్యమైన మనుషులు. మనం నేను చెప్పా కదా వీళ్ళంటి వెధవలకి వెధవ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి పాలిటిక్స్ ఏదో ఒకటి ఒక పరదాగా ఒక డాల్ లాగా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అందుకనే పాలిటిక్స్లోకి వస్తారు, డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీలో ఒక ఆయన ఉన్నాడు అట్లాగే అనమాట. అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ కూర్చుని లాబీయింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఏమేమి కావాలో ఎవరెవరికి ఏమేమి కావాలో సప్లై చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ తిరుగుతూ వాళ్ళ పనులు వాళ్ళు గమనించుకుంటూ ఇట్లాగూ గుండాగర్దీలు చేసుకుంటూ ఆడవాళ్ళ మీద పెత్తనాలు చేసుకుంటూ అన్ని మగాళ్ళ మీద వేరే రకంగా పెత్తనాలు చేస్తూ ఇట్లా వాళ్ళ పబ్బాలు గడుపుతూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ యూపీ ఎంపీ గారు అని చెప్పాను కదా, బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనమాట. ఈయన గురించి ఈ నెక్స్ట్ ఇంకా ఏమవుతుందో ఏంటో మనకి తెలీదు. ఇంతవరకు అయితే ఎఫ్ఐఆర్ వరకు అయింది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.